2019 జూన్ నుంచి 2020 నవంబర్ వరకు బకాయిల మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని ఏపీ ఏసీఎల్ ను ఆదేశించింది. రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ ఏసీఎల్ కు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం జీఎంఆర్ ఇతర సంస్థలకు హెలికాప్టర్ చార్టర్డ్ ఫ్లైట్ల అద్దె బకాయిలు చెల్లించింది. 26 కోట్ల రూపాయలను రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జూన్ నుంచి 2020 నవంబర్ వరకు బకాయిలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని ఏపీ ఏసీఎల్ ను ఆదేశించింది. ఈ ఖర్చుపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. హెలికాప్టర్లు ప్రైవేట్ జెట్లలో తిరగడానికి 16 నెలల్లో 26 కోట్ల రూపాయల ఖర్చు, అది ప్రజాధనం. పోని వీకింది ఏమైనా ఉందా అంటే చీకట్లో ఢిల్లీ వెళ్లడం, జైలుకి పోకుండా వేడుకోలు, జడ్జీల మీద ఫిర్యాదులు, కోర్టు ముందు హాజరు, పెళ్లిళ్లు, పేరంటాలు. ప్రజల కోసం 26 కోట్లతో మీరు పీకింది ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా ఈ జీవోపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో విదేశీ పర్యటనలు, మిగిలిన వాటికి 39 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దుబారా చేశారని గతంలో వైఎస్ఆర్సిపి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం జగన్ 16 నెలల్లోనే 26 కోట్లు ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ కు ఖర్చు చేశారన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలతో పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకొచ్చారని, జగన్ ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు.